వెల్కమ్ టు హెల్త్ టైమ్. కరోనా మానవాళిని మొత్తాన్ని కబళిస్తుంది. జాతి మత దేశాలకు అతీతంగా మొత్తం వణికిపోతున్నారు. ఎవరిని ఎవరిని ఆదుకోవాలో తెలియని పరిస్థితి. ఇలాంటి గందరగోళంలో ఏం చేయాలో ఏం చేయకూడదో తోచని పరిస్థితి. మందులున్నాయా, వ్యాక్సిన్స్ ఉన్నాయని ప్రతి వాళ్ళు బ్రౌజ్ చేస్తున్నారు, కన్ఫ్యూజన్స్కి గురవుతున్నారు. మరి మెడిసిన్, ప్రివెంటివ్ మెడిసిన్, ప్రొఫిలాక్టిక్ మెడిసిన్ ఎంతవరకు పనిచేస్తుంది, ఎలాంటి కేర్ తీసుకోవచ్చు, నిత్యావసరాలు ఎలా కొనుక్కోవాలి, ఇలాంటి విషయాలపై మనకు వివరాలు అందించడానికి టెక్సాస్ నుంచి మన తెలుగు కార్డియాలజిస్ట్ డాక్టర్ మనోహర్ గారు, డాక్టర్ శైలజ సూరపనేని, డాక్టర్ దర్శత్ రామరెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ టు ది షో. డాక్టర్ మనోహర్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు ఇవాళ అంటే మీకు టెక్సాస్లో ఎర్లీ మార్నింగ్ 2:30 అయి ఉంటుంది. వెరీ సారీ టు డిస్టర్బ్ యూ అట్ దిస్ టైమ్ అండి. మీరు కొంచెం దయచేసి మన తెలుగు వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడానికి లైన్లోనే ఉండండి. డాక్టర్ శైలజ గారు, ఇప్పుడు కర్ఫ్యూ అన్నారు, తర్వాత లాక్డౌన్ టైము, అన్నీ పాటిస్తున్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ బయటకు వచ్చేస్తున్నారు, గ్రూప్గా గుమి కొడుతున్నారు, ఈ పరిస్థితుల గురించి మీరు ఏమంటారు? డెఫినెట్గా మనం ఇందులో అమ్మ ఫస్ట్ నుంచి చూసుకుంటే అసలు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుందమ్మ. అంటే వాళ్ళని మనం ఇచ్చేయడానికి కూడా లేదు, మనలో ఉండాలి, మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది. కాకపోతే చిన్న చిన్న లోపాలు అనేది ప్రతి సిస్టంలోనూ ఉంటుంది. అది మనం ఇప్పుడు విమర్శించడం ఈజీ, కానీ అది ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు మనం ఫిబ్రవరి నుంచినే ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చే వాళ్ళని క్వారంటైన్ పెట్టేస్తే, ఇంటికి పంపించకుండా, ఏ ఇన్ఫ్లుయెన్స్తోనూ ఎవరు దీనికి లోబడకుండా ఇంటికి పంపించకుండా క్వారంటైన్లో పెట్టేసి ఉంటే కనుక అసలు మన దేశంలోకి ఇన్ని కేసులు వచ్చేవి కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలామంది పాపం వాళ్ళు చేయలేకపోవడానికి కూడా వాళ్ళకి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏం కారణాలు అంటే కనుక కొంతమంది ఏంటంటే ఫ్లైట్లోనే, ఎంత అన్ఫార్చునేట్ అంటే వాళ్ళు టెంపరేచర్ టెస్ట్ చేస్తున్నారని ఫ్లైట్లో దిగక ముందు వన్ అవర్ ముందు పారాసెటమాల్ వేసుకుని, సో దిగి ఫ్లైట్ దిగి వచ్చేసరికి వాళ్ళకి టెంపరేచర్ నార్మల్గా ఉంటుంది అనమాట. సో అలా కొంతమంది బయటపడిపోయారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్తో బయటపడిపోయారు, అలా మన దేశంలోకి తీసుకొచ్చారు జబ్బుని అనేది. కాకపోతే ఏంటంటే అప్పుడే కనుక స్ట్రిక్ట్గా ఉండి ఉంటే కనుక మనకు అసలు ఇన్ని కేసులు వచ్చేవి కాదు, అన్ఫార్చునేట్గా వచ్చేసినాయి, మనం దాన్ని ఏం రివర్స్ చేయలేము. సో వచ్చేసిన తర్వాత గవర్నమెంట్ మంచి పని చేసింది, అంటే అందరికీ ఆదర్శంగా నిలిచింది, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మన గవర్నమెంట్ ఆదర్శంగా నిలిచింది. ఎలా? కంప్లీట్ లాక్డౌన్ అన్నారు. కంప్లీట్ లాక్డౌన్ అన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? అసలు మనం ఏం చేస్తున్నామా, మనం సహకరిస్తున్నామా అందరికీ? అంటే లేదు. కంప్లీట్గా నాకు చాలా భయం వేస్తుంది. సూపర్ మార్కెట్లో జనం ఉంటున్నారు, రైట్ మార్కెట్లో జనం ఉంటున్నారు, ఎక్కడ ఆఖరికి ఫిష్ మార్కెట్స్ కూడా ఓపెన్ చేశారు అంటే కనుక రామ్నగర్లో ఓపెన్ ఉంది, చాలా బాధగా ఉంది. అంటే ఏంటంటే అసలు అక్కడ ఎక్కడుందమ్మా మనకి సోషల్ డిస్టెన్సింగ్, ఎక్కడుంది? అందరూ ఒకేసారి పొలవమని వెళ్తున్నారు, అందరూ అవే రీలింగ్ ముట్టుకుంటున్నారు, అవే కాచిని ముట్టుకుంటున్నారు, అంత గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు మనము అసలు ఇది ఎంతవరకు మనం ప్రోత్సహించాలి? కంప్లీట్ లాక్డౌన్ అంటే షట్ చేసేసేయండి, అవి కూడా అవి షట్ చేసేస్తే మరి ఎలా జనాలు ఎలా బతుకుతారు, వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఎలా, కూరగాయలు ఎలా అనేది చాలా అంటే అనుకుంటున్నాం అన్నమాట మనం. సో మన గవర్నమెంట్ కూడా చెప్పింది, ఓకే మన గవర్నమెంట్ కూడా చెప్పింది ట్రక్కులను పంపిస్తాము, ట్రక్ తోటి మీకు కూరగాయలు అన్నీ మేము సప్లై చేస్తాము అని. కాకపోతే ఏంటంటే దీంట్లో కొన్ని మోడిఫై చేయాలండి. గవర్నమెంట్లు కానీ ఈ దాతలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ చాలా ఫండ్స్ ఇస్తున్నారు, చాలా ఫండ్స్ దీనికోసం మనకి ఇస్తున్నారు. సో దీనికి ఇచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి ఇదంటే నా ఒపీనియన్లో కొన్ని మార్పులు చేసుకుంటే ఇంకా బెటర్గా చేయగలుగుతాం. ఓకే, ఆ మార్పుల గురించి ఒక్కసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామండి. డాక్టర్ మనోహర్ గారు, హలో. ఓకే మేడం, మీరు కంటిన్యూ చేయండి. ఎలాంటి మెజర్స్ తీసుకుంటే నా పర్సనల్ ఒపీనియన్, సో ఎలాంటివి తీసుకుంటేనంటే ఇప్పుడు దిగువ తరగతి వాళ్ళు ఉన్నారు, అంటే ఏంటంటే పావర్టీ లైన్కి దగ్గరలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి పనులకు వెళ్ళడానికి ఇప్పుడు లేదు. సో పనులన్నీ పోయినాయి, పాపం వాళ్ళకి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. గుడ్, గవర్నమెంట్ ఎవ్రీ మంత్ 1500 ఇస్తుంది, రేషన్ ఇస్తుంది, కందిపప్పు లాంటివి ఇస్తుంది, అంతా బాగున్నాయి. కానీ ఈ టైంలో ఏంటంటే అన్ఫార్చునేట్గా వ్యాపారస్తులు కూడా క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లో. అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా క్యాష్ చేసుకోరని ఏముంది, మిడిల్ మ్యాన్. సో అలా కాకుండా వీళ్ళందరికీ కూడా కుక్డ్ ఫుడ్, ఇప్పుడు ఎవరైనా కుక్డ్ ఫుడ్ మనం మిస్యూజ్ చేయలేము. ఇప్పుడు వాళ్ళకి ఒక ప్యాకెట్ తీసుకుంటారు, లేదంటే ఇంకో ప్యాకెట్ తీసుకుంటారు, మధ్యవర్తులు వాళ్ళ తినలేరు.
సో వీళ్ళు కూడా రెండో ప్యాకెట్ కంటే ఎక్కువ వాళ్ళు తినలేరు, పడేయలేరు కాబట్టి. సో కుక్కర్ ఫుడ్ మన న్యూట్రిషనిస్ట్లు వాళ్ళ ఒపీనియన్ తీసుకుని ఒకేసారి అంటే ఫుడ్ అంతా ఒకేసారి వెళ్ళాలి ట్రక్. సో మధ్యాహ్నం భోజనం, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం భోజనం ఫ్రెష్గా ఉండాలి. అందుకని పప్పు, రైసు ఇలాంటివి చెడిపోయే వస్తువులు అంటే తొందరగా పాడైపోయేవన్నీ మధ్యాహ్నం భోజనానికి ఇచ్చి, అలాగే నైట్ భోజనానికి కొంచెం లాంగ్ చపాతి లాంటిది, దానికి తగ్గ వెజిటబుల్ లాంటిది, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రెడ్ లాంటిది, ఇలాంటివన్నీ ఒకేసారి సప్లై చేస్తే కనుక మన కార్పొరేటర్ వీళ్ళ దాంతో మున్సిపల్ వర్కర్స్ దీంతో కూడా మనం వాళ్ళ హెల్ప్తో కూడా మనం సప్లై చేస్తే ప్రతి ఇంటికి ఈ దుర్వినియోగం అనేది తగ్గుతుంది. మెయిన్ ఏంటంటే ఈ వీళ్ళు నిత్యావసర వస్తువులకి, కూరగాయలకి, ఇప్పుడు అక్కడెక్కడో చవకనుకుంటారు కూరగాయలు, అక్కడికి వెళ్తారు, దూరం వెళ్తారు, అక్కడెక్కడో సరుకులు తక్కువ రేట్కి ఇస్తున్నారంటారు, అంత దూరం వెళ్తారు. వెళ్ళి ఈ లాక్డౌన్ అనేది మనం కంప్లీట్గా మనం చేయడం లేదు, అది మన ఫాల్ట్ ఉంది. సో అలాంటప్పుడు గవర్నమెంటే కొంచెము ఇలా చేస్తే కనుక ఈ మనకి ఎలాగో 5 రూపీస్ క్యాంటీన్స్ ఉంటుంది, కేసీఆర్ గారి పథకం ఉంది 5 రూపీస్ క్యాంటీన్, అవే కొంచెం లార్జ్ స్కేల్లో చేసి ఎక్కువ తయారు చేయించి ఈ ఇంటింటికి కనుక ఫుడ్ సప్లై చేయగలిగితే అసలు వాళ్ళు బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు, కంప్లీట్గా షట్ డౌన్ అవుతుంది. అలాగే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఈ ఈ ఫుడ్డే మన పాపం మన పోలీసులు కూడా, వాళ్ళకి ఏంటంటే చాలామంది పోలీసులు వాళ్ళు ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళడానికి భయపడుతున్నారు, ఎందుకంటే మేము ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నామండి, మా పిల్లలు ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, మా వైఫ్ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు అని. సో వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి కూడా ఈ ఫుడ్ వాళ్ళకి, పారిశుద్ధ కార్మికులకి, సో ఇట్లాంటి వారందరికీ కూడా. అలాగే మన వలస కార్మికులు ఉన్నారు, ఎక్కడెక్కడో ఏ ఏ ప్రాంతాల నుంచో వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు, ఆ రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకి ఇవన్నీ అందవు, ఈ మనం గవర్నమెంట్ ఇచ్చే ఈ 1500 అందదు, రేషన్ బియ్యం అందదు, వాళ్ళు ఏమైపోతారు. సో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి అందరికీ సమానంగా ఈ ఫుడ్ని ఇస్తే కనుక చాలా వరకు మనం ఈ లాక్డౌన్ కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళకు కూడా ఈ ట్రక్కుల షార్ట్ బ్రేక్ తీసుకుని డిస్కషన్ కంటిన్యూ చేయండి. డాక్టర్ దశరథ రామిరెడ్డి గారు, రకరకాల అలవాట్లు ఉంటాయి, ఆ అలవాట్లు వాళ్ళకి అందుబాటులో ఇప్పుడు కుదరవు, అవన్నీ కంటిన్యూ చేయాలంటే ఒక ఆల్కహాల్ ఉంటుంది, స్మోకింగ్ ఉంటుంది, ఇంకా గుట్కా పాన్లు ఏవో రకరకాల అలవాట్లు ఉంటుంటాయి, ఒక్కసారిగా ఆపలేరు కూడా, మంచిది కూడా కాదు, మీరే చెప్తుంటారు వాళ్ళు ఎలా, వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంత సాక్రిఫైజ్ అనేది తప్పదు. అంటే కొంతమందికి ఏంటంటే డైలీ స్ట్రెస్ బస్టర్ కింద ఉంటుంది కొంతమందికి, కొంతమందికి వాళ్ళకి ఎవ్రీ అవర్ స్మోకింగ్ అని కానీ లేకపోతే మార్నింగు, కొంతమందికి ఏంటంటే స్మోకింగ్ చేస్తే తప్ప న్యాచురల్ కాలికి వెళ్ళే అలవాటు, ఇటువన్నీ ఉంటాయి. ఇది కొంత టైం టేకింగ్ ప్రాసెస్, ఎస్పెషల్లీ ఈ సోషల్ గ్యాదరింగ్స్లో ఎక్కువ ఏంటంటే ఈ మధ్య దురదృష్టవశాత్తు ఈ మద్యపానం ఎక్కువైంది. ఇది కొంతమందికి ఆల్కహాల్ తీసుకుందే నిద్రపట్టని పరిస్థితులు కూడా ఏర్పడినాయి. ఇంకేత ఇది కొంచెం చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఏంటంటే చాలా ఇది ఇంటర్లింక్డ్ అనమాట. ఒకటి ఏంటంటే ఒకటి ఎక్కడికి వెళ్లకుండా 24 గంటలు ఇంట్లో ఉండడము, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతసేపు మాట్లాడతారు, గంట మాట్లాడతారు, 2 గంటలు మాట్లాడతారు, 3 గంటలు మాట్లాడతారు, ఈవినింగ్ 8 అయ్యేటప్పటికి వాళ్ళ మనసు అంటే ఏదైతే ఈ ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మనసు డెఫినెట్గా ఆల్కహాల్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఒకే కొంతమంది ముందు జాగ్రత్తగా ఏమంటారు కొంత స్టాక్ పెట్టుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే 21 రోజులు అంటే యూజువల్గా సాధారణంగా అందరూ ఫస్ట్ టెన్ డే ఉన్నారు, ఒక రోజు లాక్డౌన్ అని చెప్పన్నారు. సడన్గా ఒక రోజున ఏం చేశారంటే ఇవాళ నైట్ నుంచి మీకు లాక్డౌన్ 21 డేస్ అని చెప్పేశారు. సో కొంతమంది ముందు చూపుతో పెట్టుకుని ఉండొచ్చు, చాలామంది పెట్టుకుని ఉంటారు. అంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్ అఫేర్ ఆల్సో. సో ఏం చేశారంటే ఒకటి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నథింగ్ ఈజ్ మోర్ దెన్ లైఫ్. అంచేత ముందు ఫ్యామిలీకి జీవితానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. కొన్ని సాక్రిఫైస్ తప్ప అంటే ఇక్కడ కూర్చొని చెప్పడం చాలా సులభం నాలంటోడికి, కానీ ఈ ఆల్కహాల్ అనేది ఉంటే మినిమైజ్ చేయడము లేదా దాని నుంచి బయటపడడానికి కొన్ని కార్యక్రమాలు లైక్ ఎస్పెషల్లీ మెడిటేషన్ అని చెప్పేసి, లేకపోతే ఒక మంచి శాస్త్రీయ సంగీతం వినడం కానీ, లేదా ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని సినిమాలు తిలకించడం కానీ, లేదా ఇంట్లో గేమ్స్ అంటే అది కూడా ఇంట్లో కూడా కలిసి గేమ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఏదో దాన్ని ఏమంటారు తంబూలా కానీ రకరకాల గేమ్స్ ఏమైనా ఉన్నాయి, లేకపోతే ఇద్దరు ముగ్గురు ల్యాప్టాప్లో కానీ ఐప్యాడ్లో కానీ కనెక్ట్ అయ్యి కొన్ని కంప్యూటర్ బేస్డ్ గేమ్స్ వచ్చినాయి, ఇవి చేసుకుని మనసును డైవర్ట్ చేసుకోవాలి తప్ప ప్రస్తుతానికైతే దీనికి పరిష్కారం అంటూ ఏమీ లేదు. ఇకపోతే గుట్కా పాన్ మసాలా అని చెప్పన్నారు, చాలామంది ఇప్పటికీ చూస్తూ ఉంటాము చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్
ఆఫీస్లో మీరు స్టెప్స్ ఎక్కుతూ ఉంటే కార్నర్లో కూడా చాలామంది తుక్కున ఆ పాన్ అంతా ఉమ్మూసేయడము ఈ గోడలని ఖరాబ్ చేసుకుని చూస్తూ ఉన్నాం. అది కూడా ఒక ఎడిక్టివ్ హ్యాబిట్. ఈ యూపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్ప్రెడ్ అనేది ఈ కరోనా వైరస్ ఈ పాన్ మసాలా తిని లేదా గుట్కా తిని వీళ్ళు ఊసే ఈ ఉమ్మివలు కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ని ఆధారంగా అది కూడా బ్యాన్ చేశారు. ఇంకా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేశారో లేదు తెలియదు, కానీ అది కూడా బ్యాన్ చేసేస్తే చాలా ఉత్తమం. డాక్టర్ శైలజ సూర్పనేన్ గారు, ఇప్పుడు అంటే అందరికి సైకలాజికల్గా కూడా ఎఫెక్ట్ అవుతున్నారండి. అంటే ఒక దిక్కేమో కరోనా కలవర పెడుతుంది, దాని నుంచి ఎలా సేఫ్గా ఉండాలన్న టెన్షన్ ఇంకొకటి, అండ్ లాక్డౌన్ టైం ఒకటి, అంటే ముందు వాళ్ళ ప్రొఫెషన్ ఏమైపోతుందో, బిజినెస్ ఏమైపోతాయో, అండ్ వైరస్ సోకుతుందేమో, ఇలా రకరకాల టెన్షన్స్ తోటి నిద్రపోని వాళ్ళు ఉన్నారంటే నిజంగా చాలామంది ఉన్నారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి? అంటేనండి, ఇప్పుడు మనము చాలా వరకు బెటర్ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు వ్యాపారవేత్తలు కానీ బిజినెస్ వాళ్ళు కానీ ఇంకా అసలు ఎక్కువ బాధపడే వలసిన వాళ్ళు ఈ బిలో పావర్టీ లైన్ వాళ్ళండి. మనకి ఎంతసేపు లాభాలు కాకుండా మానవతా దృక్పథంతో తోటి వాళ్ళకి ఈ సమయంలో ఇది కష్టకాలం, ప్రతి ఒక్కరికి కష్టకాలం. ఇప్పుడు మనకి లైఫ్ ముఖ్యమా, మన బిజినెస్ ముఖ్యమా అనేది ఒకటి ఆలోచించుకోవాలండి. అది డాక్టర్స్ కానివ్వండి, ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా కూడా. ఇప్పుడు మనకి కావాల్సిన డాక్టర్స్ అంటే ఏంటంటే ఎమర్జెన్సీలో డెఫినెట్గా వాళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు నాన్ ఎమర్జెన్సీ బ్రాంచెస్ ఉంటాయి, వాళ్ళు వెళ్ళి ఇంకా ఎక్కువ వాళ్ళు కంటామినేట్ అయ్యి అందరినీ కంటామినేట్ చేయ అవసరం లేదు. అలాగే బిజినెస్లో కూడా కొన్ని అన్ని రకాల బిజినెస్లు అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ షట్ డౌన్ చేసేసి వీలున్నంత వరకు సొసైటీకి మనం హెల్ప్ చేద్దాం, మనం అందరం కలిసి వెళ్దాం. మన గవర్నమెంట్ చెప్తుంది బతుకుంటే ఇంకా చాలా బిజినెస్లు చేసుకోవచ్చు, ఇంకా చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ఇది టైం కాదు, ఇది బిజినెస్కి టైం కాదు. మనమందరం కూడా లేని వాళ్ళకి హెల్ప్ చేద్దాం, మనకు ఉన్న దాంట్లో లేని వాళ్ళకి హెల్ప్ చేద్దాం. మనకి లైఫ్ ముఖ్యం. సో లైఫ్ రిస్క్ తోటి మనం వెళ్ళి ఏ బిజినెస్లు చేయొద్దు, ఏది చేయొద్దు. కంప్లీట్ లాక్డౌన్, స్టే అట్ హోమ్, అంతే, దానికి వేరే ఇది లేదు. దాంతోపాటు పేదవాళ్ళకి హెల్ప్ చేయండి, సీఎం గారు చేసినట్టు లేదంటే ప్రైమ్ మినిస్టర్ గారు చేసినట్టు. సో అలా మనకు తోచినంత మనం చేస్తే కనుక డెఫినెట్గా మనం ఈ వ్యాధిని మనం నివారించవచ్చు. అలా కాకుండా చేస్తే మన నగరం కూడా ఒక న్యూయార్క్ అవుతుంది, మన దేశం కూడా ఒక ఇటలీ అవుతుంది. సో ఇలాంటివి మనం కొని తెచ్చుకోవద్దు. సో మనం గవర్నమెంట్ని ఫాలో అవుదాం, వాళ్ళు చెప్పింది విందాం, అలాగే పోలీస్ చెప్పింది విందాం. వాళ్ళంతా డ్యూటీకి ఎందుకు వస్తున్నారండి రోడ్డుపైకి? వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు కదా, మనందరినీ కొడుతున్నారు, వాళ్ళకి సంతోషం కాదు కదా, వాళ్ళు కూడా చక్కగా ఇంట్లో ఉండొచ్చు కదా, ఎందుకు వస్తున్నారు రోడ్డు మీదకి? మన కోసం వస్తున్నారు, మనం వాళ్ళకి సహకరించాలి. అలా సహకరించుకోకుండా ప్రతి అవసరం ఉన్నా లేకపోయినా మార్కెట్కి వెళ్ళడం, ప్రతి అవసరం ఉన్నా లేకపోయినా బయటకు వెళ్ళటం, చిన్న చిన్న వాటికి వెళ్ళటం అనేది మనం ఆపాలండి. అలా ఆపకపోతే కనుక అసలు లాక్డౌన్కి ఇది మీనింగ్ లేదు. అలాగే మనం సమాజాన్ని ఇంకా బ్యాడ్ దీనిలోకి తీసుకువెళ్తున్నాం అన్నమాట. అందుకని డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే ఉండి ఎంతో అత్యవసరం అయితే తప్పించి బయటకి వెళ్ళవద్దు. వీలున్నంత వరకు మనకి ఇంట్లో ఉన్నవే తినండి. సో ఇప్పుడు ఈ టైంలో మాకు పాస్తా కావాలి, పిజ్జా కావాలి, ఇలా వెళ్ళకోకుండా, జంక్ ఫుడ్ కావాలనుకోకుండా హెల్దీ ఫుడ్ ఇంట్లో వండుకుని తినండి. ఓకే. డాక్టర్ దశరథరామరెడ్డి గారు, మీరు ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, మీ ఎక్స్పీరియన్స్ తోటి మీరు చెప్పండి, ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ మెడిసిన్ చాలామంది వాడుతుంటారు రెగ్యులర్గా, ఇప్పుడు అది ప్రివెంటివ్ కేర్గా ప్రొఫిలాక్టిక్గా వాడాలని అనుకుంటున్నారు, అండ్ ఆల్రెడీ ఇలా వాడే వాళ్ళందరూ సేఫ్ అని కూడా అనుకుంటున్నారు, అసలు దీంట్లో ఏంటి నిజాలు? ప్రతి ట్యాబ్లెట్కి కాంప్లికేషన్స్ ఉంటాయి. చాలామంది అంటే కాంప్లికేషన్ లేని వైద్యం కానీ కాంప్లికేషన్ లేని మందులు కానీ అంటూ ఏముండవు. సో ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది కొన్ని దేశాల్లో దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు లేదా ప్రొఫైలాక్సిక్స్గా. దురదృష్టం ఏంటంటే మన దేశంలో అది ఒక మిస్కాన్సెప్షన్ అయింది. ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది వాడితే, వచ్చిన వాళ్ళు వాడితే కూడా ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి. ఇది మామూలుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ఐసీఎంఆర్ కానీ ఇది ప్రొఫైలాక్టిక్ డోస్ కింద అడ్వైజ్ చేసింది. కానీ ఇది ఎలాగైందంటే సో మన దగ్గర సమూహం ఇది మిస్కాన్సెప్ట్ అయింది మొత్తానికి. అయ్యి అది వచ్చిన అంటే కొంచెం దగ్గు వచ్చిన వాళ్ళు లేదా కొంతమంది వచ్చిన వాళ్ళు అందరూ కూడా వాడేస్తున్నారు, ఇది ప్రాబ్లం అండి.
బట్ బేసిక్గా ఇది ప్రొఫైల్ యాక్సిస్ అని కూడా 100% చెప్పడానికి లేదు. మొన్న 3 రోజుల క్రితం కొన్ని దేశాలు ఏంటంటే ఇది ప్రొఫైల్ యాక్సిస్ కింద వాడచ్చు అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, దీనివల్ల ఉపయోగం లేదని చెప్తున్నారు. అంటే ఈ వ్యాధి కొత్తగా వచ్చింది కాబట్టి ఇట్ టేక్ సమ్ టైమ్, కొంత సమయం పడుతుంది. ఇది లక్షణాలు ఏ విధంగా బయట ఈ 3 కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా, లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఏ మందులు పనిచేస్తాయి, వ్యాక్సిన్ ఇంకా ఎంతకాలం పడుతుంది, ఈ సోకిన వాళ్ళలో ఎంతమంది రికవర్ అవుతారు, ఎంతమంది చనిపోతారు, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ అవుతారు, రకరకాల ఇవన్నీ కూడా రావడానికి ఈ స్టడీ చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సోషల్ డిస్టెన్సింగ్, తరువాత అవసరం లేకపోతే ఇంటి పట్టునే ఉండాలి, రెగ్యులర్గా శానిటైజర్ వాడాలి, ప్రతి గంటకి కనీసం 1-20 సెకండ్ల పాటు సోప్తో హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, అనవసరంగా మొహాన్ని కానీ కళ్ళను కానీ ముక్కును కానీ ఈ నోరును కానీ టచ్ చేయకుండా ఉండడం, ఇవి చేస్తూ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి మాలాగా హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ని ట్రీట్ చేసే ఒక గ్రూపు, రెండో వాళ్ళు ఇంట్లో సస్పెక్టెడ్ కేసెస్ కానీ లేదా పాజిటివ్ కేసెస్ ఉండి వాళ్ళకి సేవలు అందించిన వాళ్ళు, ఇద్దరు 2 రకాల కింద కేటగించారు. ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఏంటంటే ఒక గ్రూప్కి, నేను చెప్పిన ఫస్ట్ గ్రూప్ డాక్టర్స్ కానీ పారామెడికల్ గ్రూప్ కానీ వీళ్ళందరూ కూడా 400 మిల్లీగ్రాము 2 పూట్ల వాడి వారానికి ఒకసారి, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి వేసుకోవడము, తర్వాత మళ్ళీ వారానికి అలాగా 400 మిల్లీగ్రామ్ చొప్పున 8 వారాలు వాడమని చెప్పి ఒకటి. ఇది కాకుండా రెండో గ్రూప్, నేనేం చెప్పాను, ఫ్యామిలీలో ఎవరికన్నా సస్పెక్టెడ్ COVID-19 లేదా కన్ఫర్మ్డ్ COVID-19, ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళడానికి లేదు. అంటే వాళ్ళు కొంతమందికి ఐసోలేషన్ సెంటర్ పెడతారు, ఐసోలేషన్ సెంటర్ తీసుకెళ్ళలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, మారుమూల ప్రాంతంలో ఉంటారు. ఈ లాక్డౌన్ వాళ్ళ పరిస్థితి వల్ల వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. వాళ్ళు కంపల్సరీగా ఇంట్లోనే వాళ్ళతో పాటు చూసి వస్తుంది. వాళ్ళకి కుదిరినంత వరకు దూరంగా ఉంటూ ఈ ప్రొఫైల్ యాక్సిస్ మెడిసిన్ 400 మిల్లీగ్రామ్ సింగిల్ డోస్ వేసుకుని వారం తర్వాత ఇంకొకటి అలా 3 వారాల పాటు వాడమని చెప్పేసి ఒక ఉంది. ఇది ఎంతవరకు వ్యాలిడ్ అన్నది అంటే వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైమ్. కరోనా రోజు రోజుకి మరణాల సంఖ్య పెరుగుతుంది, ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ సంఖ్య లాక్స్లో ఉంది, మరణాలు దాదాపు 25,000గా ప్రపంచవ్యాప్తంగా మనకు తెలుస్తున్నాయి, మన దేశంలో పెరుగుతుంది, అమెరికా అగ్రగామిగా ఉంది. మరి ఈ పరిస్థితులు ఎలా ఎదుర్కొంటున్నాం, మరి అమెరికా ఏమంటున్నారు, ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్ గురించి ఏమంటున్నారు, ఎలాంటి కేర్ తీసుకోవాలి, మరణాల సంఖ్య న్యూయార్క్లో మరీ అంత ఎందుకు ఎక్కువగా పెరుగుతుంది, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం డాక్టర్ శైలజ సూరపనేని, డాక్టర్ దశరథ రామరెడ్డి గారిని అండ్ టెక్సాస్ నుంచి మన కార్డియాలజిస్ట్ డాక్టర్ మనోహర్ గారిని. డాక్టర్ మనోహర్ గారు, హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు ఎర్లీ మార్నింగ్, 2:30 అయ్యి ఉంటుంది. వెరీ సారీ టు డిస్టర్బ్ యు అట్ దిస్ టైమ్. మీరు అక్కడ టెక్సాస్లో బాగా వెల్ నోన్ కార్డియాలజిస్ట్ అండి, మీరు ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ హైడ్రాక్సీ క్లోరోక్విన్ గురించి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, చాలామంది ఒక ఏజ్ తర్వాత వేసుకోవచ్చు అనుకుంటున్నారు, కొంతమంది అందరూ వేసుకోవచ్చు అనుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు తోచినంత స్టాక్ పెట్టుకుంటున్నారు. ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్కి కొంతవరకు హార్ట్ రేట్ ఇలాంటివి కూడా కన్సిడర్, క్యూటీసీ కౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు, దీని గురించి మీరు ఒకసారి ఫోకస్ చేయగలరా? అది ఎందుకు వచ్చిందంటే కొన్ని అనెక్డోట్లు అంటే అబ్జర్వేషన్ చేసిన ఈ చైనా నుంచి ఫస్ట్లో కొంచెం బెనిఫిట్ ఉంది చెప్పి అట్లా వచ్చింది అనమాట. ఇప్పుడైతే క్లియర్ స్టాండ్, వెరీ క్లియర్ స్టాండ్ అనమాట, ఎఫ్డిఏ హ్యాస్ నాట్ అప్రూవ్డ్ ది మెడికేషన్. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడున్న డేటా ప్రకారం హైడ్రాక్సిక్లోరోక్విన్ 0 యూజ్ అండి. సో అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే మన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళు సెల్ఫ్ ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. సో దీంతో చాలా డేంజర్ ఉందన్నమాట, ఈ మెడికేషన్ చాలా పాయిజనస్ అండ్ ఎట్లా పడితే ఎటువంటి డోస్ అట్లా తీసుకుంటే చాలా క్విక్గా పాయిజన్ డెవలప్ అవుతుంది. సో దీనివల్ల మెడిసిన్ వల్ల డెత్స్ ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో అట్ దిస్ పాయింట్ వన్ సెంటెన్స్ చెప్పాలంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ హ్యాస్ నో క్లియర్ కట్ బెనిఫిట్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి యూస్డ్ అనమాట. మిమ్మల్ని ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా మంది మెయిల్స్ ద్వారా కాల్స్ చేసి అడుగుతూ ఉండొచ్చు, అంటే మీరైతే వద్దనే చెప్తున్నారు. అండ్ ఇంకొకటి అంటారు హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే రిస్క్ ఎక్కువ ఈ మెడిసిన్కి అంటుంటారు, దాంట్లో ఏమన్నా ఫ్యాక్ట్ ఉందా, క్యూటీ కౌంట్ అంటారు అదేంటి అసలు? అంటే హార్ట్ ఫెయిల్యూర్ కాదు, ఒక ఈకేజీ చేసినప్పుడు
ఒక కొన్ని ఇంటర్వెల్స్ అని ఉంటుంది, షూటీ ఇంటర్వెల్ అని. ఆ ఇంటర్వెల్ ప్రొలాంగ్ చేసి ఇది ప్రో అరిథ్మిక్ గా పనిచేస్తుంది అనమాట. ఈ మెడిసిన్ వేసుకోవడం వల్ల హార్ట్ అరిథ్మియాస్ వచ్చి సడన్ గా చనిపోయే అవకాశం చాలా ఎక్కువ. సో పోతే ఒక March 24th అంటే ఒక 2 డేస్ క్రితం చైనా నుంచి ఒక 30 పేషెంట్స్ మీద స్టడీ వచ్చింది అనమాట. ఆ స్టడీలో ఏం చేశారంటే ఒక 15 పేషెంట్స్ కి హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇచ్చారు, ఒక 15 పేషెంట్స్ కి ప్లసిబో నథింగ్ అనమాట ఇచ్చారనమాట. సో ఒక 1 వీక్ తర్వాత కోవిడ్ టెస్ట్ చేస్తే, కరోనా వైరస్ టెస్ట్ చేస్తే హైడ్రాక్సిక్లోరోక్విన్ రిసీవ్ అయిన పేషెంట్స్ లో 13 పేషెంట్స్ కి నెగిటివ్ టెస్ట్ వచ్చింది. ఒక 15 పేషెంట్స్ లో ఎవరికైతే హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇవ్వలేదో వాళ్ళ 14 పేషెంట్స్ కి నెగిటివ్ వచ్చింది. సో దర్ ఇస్ నో స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ అనమాట దీనివల్ల. సో అందుకని చెప్పి అట్ దిస్ పాయింట్ హైడ్రాక్సిక్లోరోక్విన్ షుడ్ నాట్ బి యూస్డ్, వెరీ డేంజరస్ టు ఇన్డిస్క్రిమినేట్లీ తీసుకోవడం అనమాట. అంటే ఎట్లా పడితే అట్లా తీసుకోవడం అది చాలా, దానివల్ల చాలా నష్టం. డాక్టర్ మనోహర్ గారు ఇంకో పాయింట్ చెప్పండి, ఈ COVID-19 హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని లేకపోతే లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఇంకా సివియర్ గా ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం మరణాల రేట్ ఎక్కువ COVID-19 కనుక వస్తే అనేది, లేకపోతే వాళ్ళు మెడిసిన్స్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది, ఏసీ ఇన్హిబిటర్స్ ఇలాంటివి అంటున్నారు, అసలు వాటిలో ఏంటి నిజాలు ఉన్నాయంటారు? అంటే డెఫినెట్ గా అండి, కోమార్బిడిటీస్ ఉంటే, డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటే దీని యొక్క ప్రభావం మిగతా ఆర్గాన్స్ మీద ఎక్కువ ఉండటం వల్ల డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో హైపర్ టెన్షన్కి వచ్చేసరికి ఒక కాంట్రవర్సీ ఏంటంటే హైపర్ టెన్షన్కి ట్రీట్ చేసే మెడికేషన్స్ వాటిని ఏసీ ఇన్హిబిటర్స్ అంటారు, ARBs అంటారు. ఆ ఏసీ ఇన్హిబిటర్స్ ARBs ఉన్నప్పుడు ఏంటంటే ఈ వైరస్ మోర్ ఇంటెన్స్గా పనిచేస్తుంది బాడీ మీద ఒక కాంట్రవర్సీ ఉంది అనమాట. ఇప్పుడు దాకా అయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానీ, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా కానీ, లేకపోతే యూరోపియన్ కార్డియక్ సొసైటీ యూనిఫామ్లీ డిక్లైన్డ్ ఎనీ చేంజ్ ఇన్ మెడికేషన్స్ ఇన్ పీపుల్ హూ హ్యావ్ బీన్ టేకింగ్, అంటే అంతకుముందు బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ తీసుకున్న వాళ్ళు ఎటువంటి చేంజ్ చేయకూడదని చెప్పి రికమెండ్ చేసింది అనమాట. సో ప్రస్తుతానికైతే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో ఈ మెడికేషన్స్ ఏవైతే తీసుకున్నారో అవి అట్లాగే కంటిన్యూ చేయాలి. ఈ COVID-19 వచ్చిన వల్ల ఎటువంటి మెడిసిన్స్ మారకూడదు అనమాట. ఇండియా కంటే యుఎస్ తీసుకుంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్ పెద్దదండి ఏరియా వైజ్గా, కానీ ఈస్ట్ తీసుకున్నా వెస్ట్ తీసుకున్నా యుఎస్ చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యింది. అండ్ ఈస్ట్లో న్యూయార్క్ తీసుకుంటే చాలా డెత్స్ more than 1,000 అయిపోయినాయి, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి, అంటే న్యూయార్క్లో ఎందుకంత సివియర్గా ఎఫెక్ట్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే అక్కడ అన్ని మెజర్స్ అన్ని బాగానే తీసుకుని ఉంటుంటారు, లాక్డౌన్ కూడా డిక్లేర్ చేశారు. ఇప్పుడు టెక్సాస్లో మీకు గైడ్ లైన్స్ ఉన్నాయి, అక్కడ మరి మీ గైడ్ లైన్స్ సిన్సియర్గా ఫాలో అవుతున్నారు, లాక్డౌన్ అంటే ఇంకా సిన్సియర్గానే ఫాలో అవుతూ ఉండొచ్చు, కానీ డెత్ రేట్స్ ఎందుకు ఇంత ఎక్కువగా ఉన్నాయంటారు? అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, బికాస్ ఇప్పుడు న్యూయార్క్ యాక్చువల్గా బికేమ్ ఎపి సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. అంటే చైనా కంటే కూడా ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఎపి సెంటర్ ఆఫ్ ది వరల్డ్ ఇస్ న్యూయార్క్. ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి, మెయిన్గా న్యూయార్క్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ వెరీ బిగ్. అంటే ఒక మనం ఒక చదరపు మైల్ తీసుకుంటే 27,000 మెంబర్స్ ఉంటారు అనమాట, అంటే మనుషులు. అంటే మనం షికాగోతో కానీ లేకపోతే ఫిలడెల్ఫియాతో కంపేర్ చేస్తే 2 టైమ్స్ డెన్సిటీ అనమాట పాపులేషన్. ఈవెన్ లాస్ ఏంజలస్తో కంపేర్ చేస్తే 3 టైమ్స్ డెన్సిటీ పాపులేషన్. సో మీకు తెలుసు కదా ఇది బేసిక్గా ఇట్స్ ఎ డిసీజ్ దట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ హ్యూమన్ టు హ్యూమన్ బై క్లోజ్ కాంటాక్ట్, అంటే డ్రాప్లెట్స్ ఎయిరోసోల్స్లో స్ప్రెడ్ అవుతుంది. సో దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఈవెన్ అర్బన్ లివింగ్లో మీకు ఈ అపార్ట్మెంట్ లివింగ్ ఇదంతా ఎక్కువ ఉంటుంది, సో ఇంటిమేటెడ్ హోమ్స్ చాలా తక్కువ ఉంటాయి, లేకపోతే మాస్ ట్రాన్సిట్ ఉంటుంది. సో మోస్ట్లీ పీపుల్ ట్రావెల్ ఇన్ సబ్వేస్లో కానీ లేకపోతే బస్సెస్ లో కానీ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల స్ప్రెడ్ చాలా ర్యాపిడ్ గా అవుతుంది. సో దట్స్ వై వాట్ ఇండియా ఇస్ డూయింగ్ విత్ ద టోటల్ లాక్డౌన్ ఫర్ 21 డేస్ ఇస్ అ గ్రేట్ ఐడియా, బికాస్ మనకి ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే డెన్సిటీ చాలా ఎక్కువ. పర్ స్క్వేర్ మైల్ తీసుకుంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చాలా ఎక్కువ. సో ద బెస్ట్ ప్రివెన్షన్ ఫర్ దిస్ ఈస్ లాక్డౌన్ అండ్ స్టేట్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దానివల్ల డెన్సిటీ వల్ల న్యూయార్క్లో ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందన్నమాట. బట్ స్టిల్ అంటే ప్రివెంటివ్గా ఏమీ చేయలేమా, కొంచెం ఇమ్యూనిటీ పెంచే మెడిసిన్స్ కానీ ఏమన్నా సజెస్ట్ చేయగలరా, అట్లాంటి ఏమన్నా యాక్షన్స్ ఉంటాయా, కొంచెమన్నా ఏదన్నా మన చేతుల్లో ఉంటుందా, అంటే స్టేయింగ్ ఎట్ హోమ్ అనేది కాకుండా ఇంకేమన్నా ఉంటుందా? అంటే ఇప్పుడు డిసీజ్ రాకుండా ఉండటం, అంటే మనం కాంటాక్ట్ లేకుండా ఎక్స్పోజర్ లేకుండా ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. దట్ ఈస్ మోర్ దాన్ క్యూర్ అనమాట.
ఒకసారి మనకు అన్ఫార్చునేట్ డిసీజ్ వస్తే రైట్ నా అయితే క్యూరేటివ్ మెడిసిన్స్ అంటే ఏం లేవు, ఓన్లీ సపోర్టివ్ కేర్. అంటే సపోర్టివ్ కేర్ అంటే వాళ్ళకి ఆక్సిజన్ లోగా ఉంటే వాళ్ళు వెంటిలేటర్ మీద సపోర్ట్ చేయటం, బ్లడ్ ప్రెషర్ లోగా ఉంటే వాళ్ళకి వేసో ప్రెషర్స్ ఇచ్చి బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయటం, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే సపోర్ట్ చేయటం డయాలసిస్ అట్లా అనమాట. కొంత ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి మనకు రీసెంట్ గా ఈవెన్ న్యూస్ చూస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు వైటమిన్ సి తీసుకోమని. అంటే ఇదొక అనెక్డోటల్, నాట్ సైంటిఫికలీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏం లేదు, బట్ ఇట్ డజంట్ హర్ట్ అన్నమాట. వైటమిన్ సి ఎక్స్ట్రా క్వాంటిటీస్ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటారా? అంటే అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదండి, బట్ ఇట్ డజంట్ హర్ట్. సో వాటర్ సాల్యుబుల్ వైటమిన్, యా, సో అంటే ఇట్ డజంట్ హర్ట్ దట్ మచ్. డాక్టర్ మనోహర్ గారు ఇంకో పాయింట్ చెప్పండి. మీరు ఆల్రెడీ ఈ ఫేజ్లో చాలా రోజుల నుంచి ఉన్నారు. ఇప్పుడు మాకు ఇక్కడ ఇండియాలో థర్డ్ డే లాక్డౌన్ డిక్లేర్ చేసి తెలంగాణలో ఫోర్త్ డే మేము ఫాలో అవుతుంది. అంటే ఇప్పటికే కొంచెం పీపుల్ రెస్ట్లెస్గా అవుతున్నారు, ఉన్నంతసేపు ఇంట్లో ఉంటున్నారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ బయటకు వచ్చేస్తున్నారు. చిన్న చిన్న రీజన్స్, సిల్లీ రీజన్స్ కూడా ఉంటున్నాయి, వాటిలో అంత స్వీ ఎమర్జెన్సీస్ కూడా ఉండట్లేదు. ఇంకా 20 డేస్ ఉండాలంటే చాలా భయపడుతున్నారు, సైకలాజికల్గా కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. మీరు ఈ సిచ్యువేషన్ని అక్కడ ఎలా ఫేస్ చేస్తున్నారు, పిల్లలు ఎలా ఉంటున్నారు, పెద్దలు ఎలా ఉంటున్నారు, ఎలా డీల్ చేస్తే బాగుంటుంది? సిన్స్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఫర్ ది లాస్ట్ ఫ్యూ డేస్, మీరు చెప్పే సలహాలు ఏంటి? అంటే ఇది డెఫినెట్గా అండి, దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ లో చాలా మంచిగా అవుతుంది. సో పీపుల్ దీన్ని కొంచెం పేషెంట్ గా ఫాలో అయితే చాలా మంచిది. ఎందుకంటే ఒకసారి డిసీజ్ ఎఫెక్ట్ అయ్యి ఎక్స్పోజర్ అయ్యి ఫుల్ బ్లోన్ డిసీజ్ వస్తే దాన్ని ట్రీట్ చేయడానికి ప్రస్తుతానికి అయితే ఏం మెడిసిన్స్ లేవు. పోతే మనకున్న మెడికల్ రిసోర్సెస్ కూడా చాలా లిమిటెడ్ రిసోర్సెస్. సో మనకున్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ తోటి ఎక్కువ మంది సిక్ అయితే వాళ్ళు సపోర్ట్ చేయటం హాస్పిటల్స్ లో చాలా కష్టం అవుతుంది అనమాట. సో పీపుల్ షుడ్ టేక్ దిస్ వెరీ సీరియస్లీ. And the best thing is prevention. Prevention is the really cure here. So, social distance maintain is very custom, and especially current environment low. But at the same time, is most important gabatti, they should try to engage in something while enjoy chesedi, lapothe konja exercise cheyatam, meditation itlanti ani kuda chaala help chestundi. And talk to family members. You can always do FaceTime, call them, and that gives them some emotional support and mental support. But stay in homes on lockdown following the government orders is very important. డాక్టర్ మనోహర్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ జస్ట్ బీ ఆన్లైన్ అండి, డాక్టర్స్తో మాట్లాడుతున్నాను. డాక్టర్ దశరథ రామ్ రెడ్డి గారు, అంటే ఈ సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఎలాగా, అంటే కొంతమందికి ఇల్లు కదలాలన్నా భయపడుతున్నారు, బోత్ వేస్ ఉన్నారండి. కొంతమంది ఏమో ఏం కాదులే అన్నట్టుగా కూడా బిహేవ్ చేస్తున్నారు, కొంతమంది అసలు జస్ట్ గాలి డీప్గా పీల్చుకోవాలన్నా కూడా భయపడుతున్నారు. ఏరోసాల్ ఎయిర్ బోర్న్ అని అట్లా ఎవరికో వాళ్ళు ఊహించేసుకుంటున్నారు, ఎయిర్లో కూడా ట్రావెల్ చేస్తుంది ఈ వైరస్ అని. నాలుగు రోజుల క్రితం ఏం చెప్పారంటే ఇది ఎయిర్ బోర్న్ అని చెప్పి చెప్పేశారు. మళ్ళీ తర్వాత ఒక 24 hours 48 hours బ్యాక్ ఏం చేశారంటే మళ్ళీ ఇది ఎయిర్ బోర్న్ కాదు అని చెప్పేసన్నారు. ఇది ఏమైందంటే ఇది కొత్త వైరస్ కావడం వల్ల ఎవరో కూడా ఒక కాంక్రీట్గా చెప్పలేకపోతున్నారు. ఏం చెప్పినా మేం చెప్పినా ఇంకా వేరే వాళ్ళు కూడా ఏం చెప్పినా కూడా కొంత అందులో నిజం కొంత ఉండొచ్చు, అబద్ధం కూడా. అబద్ధం ఇన్ ద సెన్స్ నోబడి విల్ టెల్ లైక్, కావాలని ఎవరు అబద్ధం చెప్పరు, నోబడి విల్ కీప్ యూనో దీస్ పీపుల్ అట్ రిస్క్. సో అంచేతంటే ఆథెంటికేట్గా చెప్పడం ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఏంచేతంటే ఒక మాట చూడండి, ట్రంప్ దగ్గర నుంచి ఒక మాట వచ్చింది, మేము క్లోరోక్విన్ ఇచ్చాము పేషెంట్ రికవర్ అయిపోయాడని చెప్పేశారు. అది ప్రపంచం అంతా కూడా వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయి ప్రతి వాళ్ళు కూడా ఇంకా డజన్ కొద్ది ట్యాబ్లెట్ కొనేసేసి వేసేసుకోవడం మొదలెట్టారు. అది నిజంగా చెప్పాడా, దాన్ని ఎవరన్నా యూనో మార్ఫ్ చేసి వదిలేసారా తెలియట్లేదు. ఇది ప్రాబ్లం అనమాట. ఈ ఎమర్జెన్సీ వస్తే అదృష్టవశాత్తు ఏంటంటే మన గవర్నమెంట్లు అన్నీ కూడా ముందు మేల్కొన్నాయి. ఎమర్జెన్సీకి కొన్ని నెంబర్స్ అలాట్ చేసినాయి. ఎవరికన్నా ఈ లక్షణాలు ఉంటే మాత్రం గవర్నమెంట్ స్పెసిఫైడ్ నెంబర్స్కి ఫోన్ చేసి, ఇంకేతంటే ఒక్క పేషెంట్, ఇది ఒక పేషెంట్ ఒక కుటుంబంలో ఒక సభ్యుడికి వస్తే ఆ ఇంట్లో ఉండే లేకపోతే పక్క వాళ్ళు అందరూ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. ఇంకేతంటే ఇది ఎయిర్బోర్న్ కాకపోయినా జస్ట్ సింపుల్ టచ్ తోటి అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అంచేత ఏమాత్రం కూడా రిస్క్ తీసుకోవద్దు. ప్రాణహాని తక్కువ, అదృష్టం ఏంటంటే దీని ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ తప్ప ప్రాణహాని తక్కువ. ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్,
ఎక్కువ దీని యొక్క బారిన పడతా ఉంటారు, ప్రాణహాని అంటే ఇన్ఫెక్షన్ ఎవరికన్నా రావచ్చు. చూడండి, ఇవాళ మార్నింగ్ జర్మనీలో ఎవరో 3 సంవత్సరాలు అమ్మాయి పోయిందని చెప్పేసి అన్నారు, నేను యుఎస్లో 16 సంవత్సరాలు అబ్బాయి పోయారని చెప్పేసి అన్నారు. అంచేత ఇంతకాలం ఏమనుకునే వాళ్ళు ఏంటంటే వయసు మళ్ళీ వాళ్ళు వస్తుంది, కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ డయాబెటీస్ లేదా ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే ఇదివరకు క్యాన్సర్కి వైద్యం తీసుకుని రేడియేషన్ కానీ కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు లేదా ప్రొలాంగ్డ్ స్టీరాయిడ్ ట్రీట్మెంట్ ఉన్నవాడు, బ్రాంకియల్ ఆస్మా పేషెంట్లు లేకపోతే వేరే చర్మ వ్యాధులు ఉన్న పేషెంట్లు స్టీరాయిడ్స్ తీసుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఈ దీని బారిన పడతారని చెప్పేస్తుంది. కానీ ఈ దీని యొక్క విర్లెన్స్ ఎలా ఉంటుందో తెలియట్లేదు. నో డౌట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ 60-65 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత దానికి మనం ప్రస్తుతానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తప్ప డెఫినెటివ్ ట్రీట్మెంట్ అంటూ లేదు. అంటే ఒక్కొక్క కంట్రీ లేదా ఒక్కొక్క హెల్త్ ఆర్గనైజేషన్, మన ఐసీఎంఆర్ అన్నది మనకి ఇండియాలో హైయెస్ట్ ఇది ఆర్గనైజేషన్ ఉంది, అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచానికి అంతా ఉంది. అలా కొన్ని కొన్ని దేశాలకి వాళ్ళ యొక్క స్పెసిఫైడ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటాయి, వాళ్ళు ఒక ప్రోటోకాల్ మనకి ఇచ్చేస్తూ ఉంటారు. మనకింతవరకు అటువంటి ప్రోటోకాల్స్ లేదు. వచ్చిన పేషెంట్లందరికీ కూడా ఈ విధమైన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వండి, పేషెంట్ ఐసోలేషన్లో పెట్టండి, మీరు తాకొద్దు, 14 రోజులు మినిమం క్వారంటైన్ ఉండండి, టెస్టులు 2 సక్సెసివ్ టెస్టులు నెగిటివ్ వచ్చిన తర్వాత పేషెంట్ని మళ్ళీ ఇంటికి పంపడం కానీ లేదా సొసైటీలోకి ఇచ్చేయడం అంటే మిగిలినకి అలౌ చేయండి అని చెప్పి అంటున్నారు అన్నమాట. అంచేత మనం ఒకటి ఫస్ట్ మోస్ట్ సోషల్ ఐసోలేషన్ అండి, అసలు ఇంక అది 2, నెంబర్ 3 కూడా అది, ఇంకేమి నథింగ్ ఎల్స్ అనమాట. ఇది చేస్తే మనం 95% మనం అవాయిడ్ చేయొచ్చండి. ఒక 5% అంటారా, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చూసారా మీరు ఎంతో డెవలప్ అయిన ఆంధ్ర ప్రపంచానికి పెద్దని అనుకుని అమెరికా విలవిల్లాడిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళు మనకంటే జాగ్రత్తలు ఎక్కువ తీసుకురా, సిస్టమ్స్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చాలా బాగా డెవలప్ అయింది, అయినా కూడా వాళ్ళు అందరికంటే ఎక్కువ బారిన పడ్డారు. అంటే ఏంటి, నేను అంటే మా అన్నయ్య గారు అమ్మాయి వీళ్ళంతా అక్కడ ఉండండి చాలామందితో మాట్లాడేది ఎందుకు ఇంత అవుతుంది అంటే మెడికల్గా చాలా అడ్వాన్స్డ్, ప్రతిదీ కూడా ప్రోటోకాల్ బేస్డ్ అనమాట అండి. ఒక మాత్ర రాయాలంటే ఒక 5-6 పేజీలు నోట్స్ రాసి ట్యాబ్లెట్ రాయాలి. అటువంటి సిస్టంలో కూడా ఎందుకు ఇన్ని కేసులు వస్తున్నాయని చెప్పంటుంటే లాక్డౌన్ వాళ్ళు సరిగ్గా పాటించడం లేదు, ఇంకా వాళ్ళకి డొమెస్టిక్ ఫ్లైట్స్ తిరుగుతూ ఉన్నాయి, ప్రతి వాళ్ళు గ్రోసరీకి వెళ్తున్నారు, బట్ మనలాగా మందలగా వెళ్ళిపోవట్లేదు. అది మరి చెప్పకుండా వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎంత మెయింటైన్ చేసినా కూడా మరి ఎయిర్బోర్న్ కూడా అయ్యుండొచ్చు తెలియదు, లేదా మరి వాళ్ళ క్లైమేట్ కండిషన్స్ కూడా అయ్యుండొచ్చు, వీటి వల్ల కూడా అక్కడ అమెరికాలో చాలా ఎక్కువ ఉంది. అంటే అటువంటి దేశమే విలువలు ఆడిపోతూ ఉంటే మనం ఇంకా అదృష్టవశాత్తు స్టేజ్ 2లో ఉన్నామండి. స్టేజ్ 3లోకి మొన్న అనుకున్నాం, యాక్చువల్లీ స్త్రీలోకి నైట్ 12 గంటలకు వెళ్ళిపోతుంది చెప్పి సోషల్ మీడియాలో అలా ఓదర కొట్టేశారు, అందరూ కూడా అలా చెప్పేశారు. అది లేదు, ఇంకా 2nd స్టేజ్లోనే ఉన్నాం. 3rd స్టేజ్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, ఒకసారి వచ్చిన తర్వాత ఇది ఒక అవుట్ ఆఫ్ ద కంట్రోల్ అయిపోతుంది. డాక్టర్ మనోహర్ గారు, డాక్టర్ దశరథ రామిరెడ్డి గారు చెప్పిన పాయింట్స్ వినే ఉంటారు మీరు, మీరు ఒకసారి చెప్పండి. అంటే ఎమర్జెన్సీస్ అంటే అక్కడ ఎలా డీల్ చేస్తున్నారు, ఓన్లీ ఎమర్జెన్సీ సిమ్టమ్స్కే ఎమర్జెన్సీకే వస్తున్నారా? అంటే ఎమర్జెన్సీస్ అంటే మోస్ట్ ఆఫ్ ది టైం కార్డియాలజీకి రిలేటెడ్గానే హార్ట్ అటాక్ సిమ్టమ్స్కే వస్తున్నారా? అసలు ఎమర్జెన్సీ కేసెస్ ఎలా డీల్ చేస్తున్నారు, వచ్చే పేషెంట్స్లో అవేర్నెస్ ఉందా, ఇక్కడ వల్ల ఎలాంటి అవేర్నెస్ ఉంటే మంచిది, ఈ విషయాలు ఒకసారి, మాస్క్ గురించి ఒకసారి చెప్పగలరా? ఫస్ట్ నుండి మాస్క్ గురించి చెప్తాను. మాస్క్ గురించి అంటే ఇప్పుడు ఈచ్ కంట్రీకి డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూసుకుంటే గైడ్ లైన్స్ ఏంటంటే పబ్లిక్ విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో సింప్టమ్స్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ యూజింగ్ ఎ మాస్క్. ఓన్లీ మాస్క్ ఎప్పుడు యూజ్ చేయాలంటే హెల్త్ కేర్ అంటే ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్ కాబట్టి వాళ్ళు డెఫినెట్గా మాస్క్ యూజ్ చేసి ప్రొటెక్ట్ చేయాలి. సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే పీపుల్ దర్ ఆర్ కేరింగ్ ఫర్ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ అట్ హోమ్, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తే ఆర్ ఒక పబ్లిక్ ప్లేస్లో ఉండి కంటైన్ స్పేస్లో ఉండి వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటే డెఫినెట్గా వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాస్క్ పనికి వస్తుంది. అదర్వైజ్ అందరూ ఏసిమ్టమాటిక్ పీపుల్ అట్లా మాస్క్ యూజ్ చేస్తే యాక్చువల్గా ఒకసారి దానివల్ల హాని కూడా ఉండొచ్చు అనమాట. అంటే అట్ క్రియేట్స్ ఎ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ మాస్క్ అంటే కూడా పర్సనల్ అంటే హైజీన్, హ్యాండ్ వాషింగ్, పర్టికులర్లీ హ్యాండ్ వాషింగ్ విత్ యూనో ఆల్కహాల్ బేస్డ్ రబ్స్ కానీ లేకపోతే సోప్ అండ్ వాటర్ కానీ చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి మాస్క్ ప్రాపర్గా యూజ్ చేయకపోతే అది ట్రంప్ కెన్ లీడ్ ఇన్ఫెక్షన్ ఆల్సో, వెరీ ఇన్ఫెక్షన్స్ అట్లా అనమాట. సో మాస్క్ అనేది ఇండిస్క్రిమినేట్గా యూజ్ చేయడం వల్ల పీపుల్ దట్ రియల్లీ నీడ్ అంటే హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాళ్ళకి అవైలబిలిటీ తగ్గిపోతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ పీపుల్లో, అది కొంచెం దే షుడ్ కీప్ దట్ ఇన్ మైండ్ అనమాట.
ఎమర్జెన్సీస్ అండి, ఓన్లీ ఎమర్జెన్సీస్ వస్తున్నారా అంటే అక్కడ కొంచెం హెల్త్ అవేర్నెస్ ఎక్కువ, కంగారు పడ్డం ఎక్కువ, ఓవర్ కేర్ తీసుకుంటూ ఉంటారు. మరి అలాంటి కరెక్ట్గా ఎమర్జెన్సీస్కి వస్తున్నారా, అన్నిటికీ హాస్పిటల్స్కి పరిగెడితే ఇలాంటి టైంలో ఇబ్బంది కదా, అలాంటి సిచ్యువేషన్ వల్ల కూడా స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుంది కదా. బేసిక్గా అండి ఇక్కడ అంటే ఎమర్జెన్సీ కంటే కొన్ని వీ హ్యావ్ వాట్స్ కాల్డ్ లైక్ అర్జెంట్ కేర్ సెంటర్స్ అని ఉంటాయి. సో ఎవరికైనా సింప్టమ్స్ ఉంటే, కొంచెం లెస్ సింప్టమ్స్ అట్లా ఉంటే వాళ్ళు అర్జెంట్ కేర్ సెంటర్స్ పంపించి ఈవెన్ కొంచెం ఫీవర్ కాఫ్ ఇట్లా ఉన్నా కూడా వాళ్ళని ఇంటికి పంపించేసి వాళ్ళు అక్కడే ఇంట్లో ఐసోలేట్ చేసి ఉంటామన్నాం. బట్ మోర్ సివియర్ సింప్టమ్స్ ఉండి కొంచెం హైపోక్సియా ఉండి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉండి వాళ్ళకి కొంచెం బ్లడ్ కౌంట్ అది డౌన్లో ఉంటే అప్పుడు వాళ్ళు డెఫినెట్గా హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏమైనా రెస్పిరేటరీ కాంప్రమైజేషన్ ఉంటే డెఫినెట్గా వెంటిలేటర్ మీద బెటర్ అట్లా ఉంటుంది. ప్రొఫలాక్టిక్గా ఎప్పుడైతే మటుకు ఈ క్లోరోక్విన్ వాటివి అన్నీ లేదండి, స్టీరాయిడ్స్ కానీ అన్నీ లేదు. సో సపోర్టివ్ కేర్, మోస్ట్లీ సపోర్టివ్ కేర్. అన్ఫార్చునేట్లీ మొన్న ఇక్కడ మాకు ఒక 60-year-old విత్ నో కోమోర్బిడిటీస్ కేమ్ విత్ సివియర్ ఇల్నెస్. కొన్ని మార్కర్స్ ఉంటాయి అన్నమాట, మనకి మార్కర్స్ అంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవటం, లివర్ ఫంక్షన్ టెస్ట్ 5 times బేస్ లైన్ అబ్నార్మాలిటీ పెరిగిపోవటం, లివర్ లో లాట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేట్స్ ఉంటాము, పోతే అవుట్పుట్ ఆఫ్ ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు, ఇంటర్లీకిన్ అని, ఇంటర్లీకిన్ 6 అని, లేకపోతే డి డైమర్స్ పెరిగిపోవటం, ఎన్ని మార్కర్స్ ఆఫ్ బ్యాక్ ప్రోగ్నోస్ అనమాట. అటువంటి ఉన్నప్పుడు వాళ్ళు సేవ్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. హార్ట్ వైజ్ వచ్చేసరికి వాళ్ళకి మయోకార్డ్ ఇన్వాల్వ్మెంట్, మయోకార్డైటిస్ రావడం కానీ, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ రావడం కానీ, లేకపోతే పెరికార్డైటిస్ రావడం కానీ, ఎరిథ్మియాస్ రావడం, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి మనం సపోర్టివ్ కేర్ ఇవ్వటం కానీ, హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్ చేయటం అట్లా చేసుకుంటుంది అనమాట. డాక్టర్ శైలజ గారు, అంటే ఇప్పుడు కొన్ని స్టడీస్ చెప్తున్నాయి, అంటే ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది, ఏం చేయాలో తోచట్లేదు, అండ్ ఫ్యామిలీ టైం కూడా పెరుగుతుంది, అండ్ యంగ్ కపుల్స్ అంటే క్లోజ్ కాంటాక్ట్ ఉంటున్నారు, అండ్ అసలు యాక్చువల్గా ఓపెన్గా చెప్పుకోవాలంటే కాండోమ్స్ అవి కూడా ఎక్కువ, అంటే ఇలాంటి టైంలో అలాంటి క్లోజ్ కాంటాక్ట్ కానీ, ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేయడం కానీ, పిల్లల్ని కనడం అనేది ఇష్యూ చాలా రిస్కీ థింగా, అసలు ఎలాంటి ఏం చెప్తారు దీన్ని? ఇలాంటి టైంలో అవాయిడ్ చేయటం బెటర్ అమ్మా, ఎందుకంటే అసలే మనకి మెడికల్ సిస్టమ్ అంత ఫుల్లీ డెవలప్డ్ కాదు. మనం ఈ కేసుల్లో గైనకాలజిస్టులు కూడా ఎమర్జెన్సీసే చూస్తున్నారు, వాళ్ళు కూడా ఎలెక్టివ్ చూడడం లేదు. సో అలాంటప్పుడు వీళ్ళు కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడం అనేది ఎప్పుడూ మంచిది. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఫైనల్ కన్క్లూజను, వాట్సాప్ మెసేజ్లు విపరీతంగా ఎలా పడితే అలా వస్తుంది. ప్లీజ్ దయచేసి ఎవరూ కూడా వాట్సాప్ మెసేజెస్ ఫాలో అవ్వద్దు. చాలామంది మిత్ ఏంటంటే, ప్రతి మంచినీళ్ళు ఎక్కువ తాగితే వైరస్ వెళ్ళిపోతుందని, సో అలాగే సాల్ట్ వాటర్ గార్గిల్ చేస్తే వైరస్ చచ్చిపోతుందని, ఇవన్నీ కూడా చాలా మిత్తులు ఉన్నాయి, వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది, అవన్నీ నమ్మొద్దు. సో మంచినీరు తాగడం అనేది ఎప్పుడూ మంచిది, మనం హైడ్రేట్ అవుతున్నాం, మన హెల్త్కి మంచిది, అంతేగాని స్పెసిఫిక్గా వైరస్కి కాదు. అలాగే సాల్ట్ వాటర్ గార్గిలింగ్ కాదు ఇవన్నీ, ఎందుకంటే ఇవన్నీ మనకేం వైరస్కి ఏ రకంగానూ హెల్ప్ చేయవు, అందుకని వాట్సాప్లో నమ్మొద్దు. అలాగే మీకు సిమ్టమ్స్ కనుక ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు దగ్గు కానీ, ఫీవర్ కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ, ఇవన్నీ ఉంటే కనుక ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అలా కాకుండా సెల్ఫ్ మెడికేషన్ తీసుకుని ఇంట్లో సిమ్టమ్స్ దాచేసి పెట్టేసి ఉంచుకోండి. నెంబర్ 2 ఏంటంటే, మీకు ఏమన్నా ప్రతిసారి ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాం కదా, పద్దాక టీవీ పెట్టుకుని న్యూస్ చూడకండి. న్యూస్ చూస్తే ఏంటంటే, మనం మెంటల్గా డిస్టర్బ్ అవుతాం. ఎక్కువగా చాలామంది చేసే పని ఏంటంటే, ఎక్కువగా న్యూస్ చూస్తున్నారు. న్యూస్ చూడడం వలన, 24 గంటలు న్యూస్ చూడడం వలన వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. ఎక్కువగా రోజుకి 2 సార్లు చూడండి న్యూస్ అంతే. మీకు ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి, WHO వెబ్సైట్స్ ఉంది, ICMR వెబ్సైట్స్ ఉంది, దాంట్లో అంతా ఫుల్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ అంతా శుభ్రంగా ఇస్తారు, అవి ఫాలో అవ్వండి. అంతేగాని వాట్సాప్లో ఇవి ఫాలో అవ్వద్దు, ఎవరు చెప్పినా నమ్మొద్దు, టీవీ ఎక్కువసేపు చూసి ప్యానిక్ అవ్వద్దు. అలాగే చక్కగా ఈ టైంలో ఏంటంటే, చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోండి, యోగా చేసుకోండి, మంచి బుక్స్ చదవండి, మెడిటేషన్ చేయండి, చక్కగా ఫ్రెండ్స్తో వీడియో కాల్ చేసి మాట్లాడుకోండి, రిలేటివ్స్తో ఫోన్లో మాట్లాడుకోండి, అంతేగాని ఫ్యామిలీతో ఎక్కువ క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. అంతేగాని మనం ఈ వదంతులు నమ్మి, వాట్సాప్లు ఫాలో అయ్యి, ఎక్కువగా టీవీ చూసి మనం మెంటల్గా డిస్టర్బ్ అయ్యి, స్మోకింగ్ మానేసేయండి. స్మోకింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో, స్మోకింగ్ అసలే అది లంగ్స్ మీద వైరస్ లంగ్స్ మీద దాడి చేస్తుంది. ఇలా ఉంటప్పుడు మీరు స్మోకింగ్ చేసి మీ లంగ్స్ని ఇంకా పాడు చేసుకోకండి. అలాగే ఆల్కహాల్ ఆపండి. వీటిలన్నిటితో చక్కగా ఫ్యామిలీతోటి హ్యాపీగా ఉంటే కనుక, మనం ఇంట్లోనే కంప్లీట్గా 100% ఇంట్లోనే ఉంటే కనుక, లాక్డౌన్ మనం సక్సెస్ఫుల్ చేస్తే కనుక,
గవర్నమెంట్కి మనకి ప్రజలకి అందరికీ మనం బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. మనకి ఫైనాన్షియల్గా బర్డన్ చేయకుండా మన గవర్నమెంట్ని మన బాధ్యతలు మనం గుర్తుపెట్టుకుని మనం బాధ్యతగా ఉంటే కనుక డెఫినెట్గా మనం ఇంకొక న్యూయార్క్, ఇంకొక ఇట్లీ, ఇంకో చైనా లాగా మన కంట్రీ అందరికీ మార్గదర్శకం అవుతుంది. డాక్టర్ దశరథ రామిరెడ్డి గారు, మీరు ఇప్పుడు దాకా ఎంతోమందికి చెప్పుంటారు, ఎంతోమందికి మోటివేట్ చేస్తుంటారు, తప్పనిసరిగా మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేయండి, గ్రాస్ మీద వాక్ చేయండి, మరీ ముఖ్యంగా మీకు జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వాటిని దూరంగా ఉంచాలని. ఈ వాటికి చాలా అలవాటు పడిన వాళ్ళు ఉండుంటారు, వందల మంది, మీ వల్ల కూడా. ఇప్పుడు వాళ్ళు చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతూ ఉండి ఉంటారు అండి, అంటే స్టిల్ వాకింగ్ ఓపెన్ ఎయిర్కి వెళ్ళమంటున్నారా, ఇంట్లోనే చేయమంటున్నారా? అంటే ఇది దాని బదులు, అంటే ఇప్పుడు చెప్పడం అంటే పార్క్స్ అన్నీ మూసేశారు, వెళదాం అనుకున్నా రోడ్డు మీదకి వెళ్ళడానికి కుదరదు. అండ్ పార్కులోకి వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడ సోషల్ ఐసోలేషన్ అనేది కుదరదు, మళ్ళీ జనాలు గుంపులు గుంపులుగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వచ్చిన ప్రతి పేషెంట్కి ఇక్కడ వాకింగ్తో పాటు ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులున్నా, మెడ నొప్పులున్నా, భుజం నొప్పులున్నా, నడువు నొప్పి ఉన్నా, మేము మామూలుగా నడకతో పాటు కొన్ని ఎక్సర్సైజ్ చార్ట్లు పేషెంట్లకు అందరికీ, అంటే ప్రతి హాస్పిటల్ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చేస్తుంది. ఈ కొన్ని రోజులు అంటే ఈ లాక్డౌన్ ఉన్న కొన్ని రోజులు కూడా మనం ఇప్పుడు మా దగ్గర తీసుకోలేదనుకోండి, కొంతమందికి మామూలుగా నడకే చెప్పుంటాను ఆ పేషెంట్కి, నీవు నడిస్తే సరిపోతుందిరా బాబు, నీకేం అక్కర్లేదని చెప్పుంటాను నేను. అటువంటి పేషెంట్లు ప్రతి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతి వాళ్ళ దగ్గర ల్యాప్టాప్లు, ప్రతి వాళ్ళ దగ్గర ఐప్యాడ్లు ఉన్నాయి, ఏ ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చెప్పంటే మెడకు ఉన్నాయి, నడుముకు ఉన్నాయి, భుజానికి ఉన్నాయి, మోకాళ్ళకు ఉన్నాయి, ఈ ఎక్సర్సైజ్లు డౌన్లోడ్ చేసి పిక్చోరియల్ పెరుగుతున్నాయి, దాన్ని అనుసరిస్తూ కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తే మీరు నడిచినంత ఉపయోగం, నడిస్తే ఏవైతే ఉపయోగాలు అదే లేదా అంతకంటే ఎక్కువ ఉపయోగాలు కూడా రావచ్చు. అంటే దయచేసి ఏం చేస్తారంటే ఈ 21 రోజులు అంటే ఈ లాక్డౌన్ ఉన్న అన్ని రోజులు కూడా బయటికి వెళ్ళి నడక అనేది మాత్రం మీకు మీరు స్వీయ నిర్బంధం చేసుకోండి. ఈ మా దగ్గర మేము ఇచ్చిన చార్ట్లు కానీ లేదా ఆ వెబ్సైట్లో ఆన్లైన్లో దొరికే ఈ ఎక్సర్సైజ్ ఉంటాయి, ఫిగర్స్ అన్నీ ఉంటాయి, దాన్ని ఫాలో అవ్వండి. లేకపోతే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ సెలబ్రిటీస్ కానివ్వండి, లేకపోతే మంచి ఫిజియోథెరపిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా కొన్ని ఎక్సర్సైజులు ఎలా చేయాలి అన్నీ కూడా నేర్పుతున్నారు. ఇవి దీంతోపాటు యోగా చేస్తే మీకు వాకింగ్లో ఏదైతే మిస్ అవుతున్నారో దాన్ని దీని ద్వారా మీరు గెయిన్ అవ్వచ్చు. సో దట్ మీకేంటంటే జాయింట్లు బీసిపోవడం కానీ, లేదా అది నేను నడలేదు కాబట్టి నా వెయిట్ పెరిగిపోతున్నాను, లేకపోతే నా నొప్పులు పెరుగుతాయినా, ఈ సమస్య అంటూ మీకు ఎదురాదు. డాక్టర్ మనోహర్ గారు, సారీ అండి, డబ్ల్యూహెచ్ఓ రీసెంట్గా నిన్న ఈరోజు రిలీజ్ చేసిందమ్మా, ఓపెన్ ఎయిర్లో మీరు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తే వాక్ చేయొచ్చు అని చెప్పి. అది మన లాక్డౌన్ పీరియడ్లో అది ఇంపాసిబుల్ అనే చెప్పాలి, డాక్టర్ గారు చెప్పినట్టు బదులు ఎక్సర్సైజ్ చేసుకుంటే, చెప్పినట్టు ఎక్సర్సైజ్ హోమ్ చేయడం అండ్ మరీ ముఖ్యంగా మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ మనోహర్ గారు, ఇవాళ ఒక ఇన్సిడెంట్, ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక చిన్న అబ్బాయి యంగ్స్టర్ కరోనా వచ్చిందన్న భయంతో సూసైడ్ చేసుకున్నాడు ఉడిపిలో. కరోనా వచ్చిందన్న భయంతో ఉడిపిలో ఒక అబ్బాయి, ఒక యంగ్స్టర్ 20s ఉన్న అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. అంటే అలాంటి టెన్షన్స్, డిప్రెషన్స్, భయాలు, ఆందోళనలు ఉంటున్నాయి. చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూసి భయాందోళనకి గురవుతున్నారు, నిద్రపోలేని పరిస్థితులు. ఇలాంటి యాంగ్జైటీ వల్ల హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఇలాంటి యాంగ్జైటీని డీల్ చేయడం ఎలాగా? మరొకొక్కసారి అలా అంత స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఏమన్నా సెడిటివ్స్ అలాంటివి తీసుకోవడం ఏమన్నా సజెస్టబులా? లేదండి, ఇది డెఫినెట్గా దిస్ ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ టైం, అందరికీ డిఫికల్ట్ టైం ఇది. సో ఇట్స్ వెరీ, అంటే ఇంత ముందు వేరే డాక్టర్లు చెప్పినట్టు చాలా స్ట్రెస్ఫుల్ పీరియడ్ అన్నమాట. సో ఆ కోప్ అప్ మెకానిజమ్స్ లేనప్పుడు కొంతమంది ఇట్లా వీక్నెస్ సూసైడ్లో చేసుకోవడం చాలా అన్ఫార్చునేట్. కానీ ఆల్రెడీ దర్శనాభుడి గారు చెప్పినట్టు, వేరే వాళ్ళు నాకు చెప్పినట్టు, మెయిన్గా ఈ టైంలో ఏంటంటే యోగా, మెడిటేషను, కొంచెం ఫోన్లో ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి మాట్లాడటం, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవటం, మోర్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ చూసుకొని కాన్ఫిడెన్స్ పెంచుకోవటం. అవసరమైతే సైకియాట్రీ ట్రీట్మెంట్ తీసుకోవడం, ఒకసారి సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ తీసుకోవడంలో కూడా తప్పు లేదనుకుంటా. అంటే డెఫినెట్లీ అండి, సింప్టమ్స్ ఆర్ వెరీ సివియర్, అట్లా ఉండి వాళ్ళకి డెఫినెట్గా లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవుతుంటే మటుకు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనండి డాక్టర్ మనోహర్ గారు, మీకు ఆల్మోస్ట్ నైట్ అవుట్ లాగా అయిపోయి ఉండొచ్చు పరిస్థితి. చాలా థ్యాంక్స్ అండి, ఇంత లేట్ నైట్ అయినా మీరు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్స్ ఎలాట్. మీకు ఫ్యూ అవర్స్ అన్న నిద్రపోతారని అనుకుంటున్నాం. గుడ్ నైట్ అండి డాక్టర్ శైలజ గారు, డాక్టర్ దర్శనాథ రామిరెడ్డి గారు. అంటే మీరు చెప్పినట్టుగా అవేర్నెస్ ఉండాలి, దూరంగా ఉంచడం అంటే సోషల్ డిస్టాన్సింగే. అండ్ మీరు మరీ పర్టికులర్గా స్ట్రెస్ చేస్తున్నారు, ఈ వెజిటేబుల్స్, ఈ కూరగాయలు నిత్యావసరాలు కొనుక్కునేటప్పుడు
మనం చేయగలిగింది డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, డిసిప్లిన్ మెయింటైన్ చేయడం. గవర్నమెంట్ కూడా కొన్ని సూచనలు చేశారు, చాలా వాల్యుబుల్ సూచనలు, అవి త్వరలో ఇంప్లిమెంట్ అవుతాయని అనుకుంటాం. సూపర్ మార్కెట్స్ అండ్ రైతు బజార్లు, మీరు అది చాలా పర్టికులర్గా చెప్తారు. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి డన్ వెరీ సూన్. డాక్టర్ దశరథ రామిరెడ్డి గారు మీ ఇన్వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్.